భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. సార్, నమస్తే సార్. గిరిబాబు గారు నమస్తే అండి. గిరిబాబు గారు, నాకు రెగ్యులర్గా ఈ బిజినెస్ ఆర్టికల్స్, తర్వాత ఈ మంత్లీ బిజినెస్ మ్యాగజైన్ చదివే అలవాటు ఉంది. రీసెంట్గా ఎక్కువ ఈ బిజినెస్ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో ఈ మంకీ ట్రాప్ అనే కాన్సెప్ట్ని చూశాను. నేను కూడా ఇండెప్త్గా చదవలేదు. మంకీ ట్రాప్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్కువసార్లు పబ్లిష్ అయింది, అంటే డిఫరెంట్ మ్యాగజైన్స్లో. సరే, చదివేదానికంటే ఒకసారి ఫస్ట్ మీ ద్వారా దాన్ని తెలుసుకుని తర్వాత ఆర్టికల్ చదువుదాం అనుకుంటున్నాను. ఏంటి అసలు మంకీ ట్రాప్ అనే దాని గురించి ఈ బిజినెస్ మ్యాగజైన్లో ఎందుకు వస్తుంది అసలు? రీసెంట్గా ఒక న్యూస్ జరిగిందండి, ఒక విషయం జరిగింది. ఏంటంటే, ఒక భిక్షగాడు పాపం 14 రోజుల పాటు ఆహారం లేక చనిపోయాడు. భిక్షగాడు 14 రోజుల పాటు ఆహారం లేక చనిపోవడం అనేది పెద్ద వింత కాదు. అది నార్మల్గా ఆహారం లేకపోతే చనిపోతారు ఎవరైనా. భిక్షగాడు కాబట్టి ఎవరు బహుశా చూసుకుని ఉండకపోవచ్చు అతన్ని. తర్వాత అతనికి మొత్తం అతని జోలి అంతా ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేస్తూ ఉంటే ఆ జోలిలో అక్షరాల 134,000 రూపాయలు డబ్బులు దొరికాయి. ఆ శవాన్ని వాళ్ళు పక్కన పడేసి జోలి తీసి మొత్తం లెక్క పెడితే 134,000 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, 134,000 రూపాయల డబ్బులు తన జోలిలో ఉంచుకొని 14 రోజుల పాటు ఆహారం లేకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది ఈ వ్యక్తి? డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి తినొచ్చు కదా. అయితే ఈ 14 రోజుల పాటు ఆహారం లేక చనిపోయాడు అనేది పోస్ట్మార్టంలో తెలుసుకున్నారు వాళ్ళు. అంటే నార్మల్ చనిపోయిన తర్వాత పోస్ట్మార్టం చేశారు, చేస్తే ఆహారం లేక చనిపోయాడు అని తెలిసింది వాళ్ళకు. తర్వాత ఈ 134,000 విషయం తర్వాత అర్థమై అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేక తిండి లేక చనిపోతే అది పెద్ద ఇబ్బంది కాదు, వార్త కాదు అది. కానీ ఇతని దగ్గర డబ్బులు ఉండి, అది కూడా అక్షరాల 134,000 రూపాయలు ఉండి, తనకు బ్రతకడానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోకుండా చనిపోయాడు. ఎంత పిటి అంటే. సో ఇది యాక్చువల్గా మంకీ ట్రాప్ అనేది ఒక సైకలాజికల్ కాన్సెప్ట్. ఇది ఎక్కడ పుట్టిందంటే, ఆఫ్రికాలో కొన్ని రకాల తెగల వాళ్ళ యొక్క జీవనభృతి కోసం కోతుల్ని పట్టి చంపి తింటూ ఉంటారనమాట. ఒక తెగవాళ్ళు వాళ్ళు కోతుల్ని పట్టే విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే కోతులకు ఇష్టమైన అరటిపండో లేకపోతే ఫలమో పండో ఏదైనా ఒక చెట్టు తొర్రలో కానీ, లేకపోతే ఒక చిన్న చెయ్యి మాత్రం పట్టేంత దాంట్లో కానీ, లేదా ఎక్కువ కొబ్బరికాయలు పైన చెయ్యి మాత్రం వెళ్తుంది లోపలికి, కానీ బయటకు తీస్తే పిడికిలతో తీస్తే రాదనమాట. అది అంటే ఇప్పుడు మనం చెయ్యి పెట్టి లోపల పెడితే వెళ్తుంది, వెళ్ళినప్పుడు మీరు ఏదైనా పట్టుకొని ఇట్లా తీసుకోవాలి కదా పిడికిలతోటి, తీసుకుంటే రాదు. అది పిడికిలితో బయటకు వచ్చేంత రాకుండా చెయ్యి మాత్రం వెళ్ళేలాగా పెడతారనమాట. అయితే ఈ కొబ్బరికాయలో లేకపోతే చెట్టు తొరలో పెట్టినప్పుడు కోత ఏం చేస్తుందంటే తన చెయ్యి ఇలా పెడుతుంది లోపలికి, పెట్టి పండుగ పట్టుకుంటుంది ఇట్లా పిడికిలతోటి. ఇక తీద్దామంటే రాదు ఇక. ఈ లోపల అది అరుస్తూ భయపడి చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి పట్టుకుంటారు కోతని. ఇది మంకీ ట్రాప్. మంకీని ట్రాప్ చేసి వాళ్ళు పట్టేసుకుంటారు కోతుల్ని. అంటే కోత ఏం చేసింది, తన ఆహారం కోసం పాపం వలలో చిక్కుకుంది. అయితే దీన్ని మన మనస్తత్వ శాస్త్రజ్ఞులు మన హ్యూమన్ సైకాలజీకి అనువదించారు. ఇప్పుడు ఈ భిక్షగాడి కేసులో అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్రతకడానికి అవసరమైన ఆహారం తీసుకోవాలి, కానీ తీసుకోవట్లేదు. దీన్ని మనం రోజువారీ జీవితంలో చూస్తే కూడా చాలామంది వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి. పర్టికులర్గా మనము పెద్దవాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాము, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సరైన ఆహారం తీసుకోరు, సరైన మెడికేషన్ తీసుకోరు, ఎక్కడ డబ్బులు అయిపోతాయో అని ప్రతిసారి కూడా రేపటి కోసం దాచుకోవాలి, డబ్బులు ఉండాలని ఆలోచిస్తారే తప్ప, ఈరోజు నేను బ్రతకాలి, ఈరోజు నా జీవితానికి అవసరమైన ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ హెల్త్ గురించి అవసరమైన ఖర్చులు, అలాగే మంచి భోజనం, మన ఆరోగ్యానికి సంబంధించి మంచి భోజనం తీసుకొని నేను ఈరోజు బాగుండాలి అనేది ఆలోచించాల్సిన తక్కువైపోయారు. అంటే ఇది కూడా ఒక రకమైన మంకీ ట్రాపే. ఇప్పుడు భిక్షగాడి కేసులో చూస్తే డబ్బులుండి కూడా 134,000 కొంచెం డబ్బులు కాదు, ఉండి కూడా తను అంటే ఎంతకాలం నుంచి పోగు చేసేవాడు డబ్బులు అవి, కానీ సరైన ఆహారం తీసుకోలేదు. సో ఆ డబ్బులు పోగు చేసి ఎవరికోసం అవి? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి మనం కూడా మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీస్ను చుట్టుపక్కల చూస్తే సంవత్సరాల పాటు వాళ్ళు సిక్కైపోయింటారు. బట్ హాస్పిటల్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోరు. 2 సంవత్సరాలు 3 ఏళ్ళ పాటు 4 ఏళ్ళ పాటు అలానే బెడ్ మీద ఉంటారు, సిక్కైపోతుంటారు, చాలా వీక్ అయిపోతుంటారు. బట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టి సరైన ట్రీట్మెంట్ తీసుకోరు.
పోనీ అంటే వాళ్ళు ఏదైనా పేదవాళ్ళు అనుకుంటే మన అది కూడా కాదు. అవును, మంచి ఉన్నతమైన ఫ్యామిలీస్ ఏంటంటే మళ్ళీ కొంతమంది మాత్రమే, అందరి గురించి కాదు, కొంతమంది అలా చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగారు కదా ఇది ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో ఎందుకు వచ్చింది అని. మన మన ఫైనాన్షియల్ అనలిస్ట్లు ఈ మంకీ ట్రాప్ అనే ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ని ఫైనాన్షియల్ బిహేవియర్గా అనువదిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడున్న యూత్ తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, రేప్ అనేది లేకుండా వచ్చిన డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టేస్తుంటారు, ఇది తప్పే. అలా అని చెప్పేసి ఈరోజు బ్రతకకుండా రేపటి కోసం పూర్తిగా దాచిపెట్టుకోవడం, అది తప్పే. సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతున్నారు అని ఈ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో రాసింది, మీరు చదివింది దాని గురించి అనమాట. ఫిల్మ్ యాక్ట్రెస్ ఇంద్రశేఖర్ అన్నారు కదా, ఆవిడకి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అవును, నువ్వు ఎంత అతిగా డబ్బు దాచిపెడుతూ ఉంటావో ఆ డబ్బు రేపన్న రోజు నీది కాకుండా పోతుందని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, అంటే నువ్వు ఎంత దాచిపెడుతుంటావో, నాది నాది నాకు కావాలని పొగ చేస్తుంటావో, దాన్ని రేపన్న రోజు నువ్వు అనుభవించలేవు, నువ్వు కాకుండా వేరే ఇంకొకరు అనుభవిస్తావు. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను అందరు చెప్తుంటా పిస్తున్న రోజు చాలా గొప్పవాళ్ళు అందరికంటే, ఎందుకంటే తిని తినక కడుపు కట్టుకొని దాచిపెట్టి దాచిపెట్టి పోగు చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన బెగ్గర్ ఎగ్జాంపుల్లో కూడా అతను దాచిపెట్టుకున్న ఆ 120,000 రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అతను అనుభవించలేకపోయాడు, దాన్ని ఆస్వాదించలేకపోయాడు, చివరికి ఏమైంది, ఎవరో పరలోసం అయిపోయింది. కనుక ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చేప్పటికీ ఇక్కడ మనము పూర్తిగా దాచిపెట్టుకొని రేపటి కోసం ప్లాన్ చేస్తూ ఉండి దాన్ని అనుభవించకపోవడం కూడా తప్పే. కనుక డోంట్ డై రిచ్ అంటే మీరు రిచ్గా చనిపోవద్దు, బట్ లీవ్ రిచ్, చాలా రిచ్గా బ్రతకండి. రీసెంట్గా చాలా బుక్స్ కూడా వచ్చాయి దీని మీద, డోంట్ డై రిచ్ అని చెప్పేసి. డోంట్ డై రిచ్ అంటే అర్థం ఏంటి, మీరు మొత్తం ఇప్పుడు ఈ మంకీ ట్రాప్ లాగా డబ్బులు కూడా పెట్టి అన్నీ ఒక రిచ్గా ఉండి ఆ రిచ్గా చనిపోతే యూజ్ ఏంటి? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, వీ హావ్ టు ఎంజాయ్ ద లైఫ్ ఆల్సో. అయితే ఈ ఎంజాయ్ ద లైఫ్ అని చెప్పేసి రేపటి గురించి ఆలోచించకుండా ఇవాళే మొత్తం ఖర్చు పెట్టడం కూడా తప్పే. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో రాసేవాళ్ళు, ఈ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో ఈ డిస్కషన్ ఇప్పుడు వచ్చిన వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు వచ్చిన ఆదాయాన్ని ఇవాళకి ఖర్చు పెట్టాలి, లైఫ్ ఆస్వాదించాలి, రేపటి కోసం దాచిపెట్టుకోవాలి కూడా. అంటే అతివృష్టి అనావృష్టి రెండు ఉండకూడదు. కానీ మన యూత్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇవాళ 50,000 రూపాయలు జీతం వచ్చిందా, 10వ తారీఖు వచ్చే సరికల్లా మొత్తం డబ్బులు ఖతం. అంటే ఈఎంఐలు, కొత్త కొత్త గ్యాడ్జెట్స్, బట్టలు, సినిమాలు, తర్వాత పబ్బులు ఖర్చు పెట్టేయాలి, ఈకామర్స్ షాపింగ్ అంతే ఖర్చు పెట్టేసేయాలి. నెక్స్ట్ 20 రోజులు వెయిటింగ్, మళ్ళీ జాబ్ ఎప్పుడు, శాలరీ ఎప్పుడు వస్తుందా అని, అది తప్పే. అలా అని ఇవాటి రోజుని ఈ రోజుని మనం ఆస్వాదించకుండా రేపటి కోసం మొత్తం దాచిపెట్టకుండా తప్పే. అందుకే నేను ప్రతి ఒక్కళ్ళకు ఒక థంబ్ రూల్ చెప్తాను, ఏమనంటే మీ కనుక 100 రూపాయలు జీతం రూపంలో వస్తే మీరు కంపల్సరీ 80 రూపాయలు ఇవాళ సేవ్ చేసుకోండి. 80 రూపాయలు అందరికి చెప్తుంటాను నేను, నా క్లయింట్స్ ఎవరైనా అడగవచ్చు, క్లాస్ చెక్ చేసుకోవచ్చు. 80 రూపీస్ ఖచ్చితంగా ఇవాళ స్పెండ్ చేయండి, 20 రూపీస్ రేపటి కోసం దాచిపెట్టండి. మీరు ఇప్పుడు యంగ్ ఉన్నారా, 30-35 ఇయర్స్ ఉంది కదా, మీ 55 ఇయర్స్ వరకు అలా ఈ 20 రూపాయలు పెరిగి పెద్దవై మీకు ఇది 100 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఈ డబ్బులు మొత్తం వాడుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఎక్కడ సేవ్ చేయాలంటే నేను వద్దనే చెప్తాను, నేను మీకు 60-70 సంవత్సరాలు వచ్చాయి ఇంకెందుకంటే సేవింగ్ చేయడం, నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి అంటే మీరు దాన్ని ప్రాపర్గా పెట్టుకొని మంత్లీ తీసుకుంటూ తినండి. అంతేగాని నేను సేవ్ చేస్తాను, సేవ్ చేసి ఇంకా పొరుపు చేస్తానంటే చేయొద్దని చెప్తాను నేను. మంత్లీ ఇన్కమ్ SWP పెట్టుకోండి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకొని ప్రతి నెల మీ డబ్బుల్ని తీసుకుంటూ జీవితాన్ని ఆస్వాదించండి. బికాజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఎంజాయ్ దిస్. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే జీవితం అనే ఒక ఉన్నత స్థానాన్ని మనము ఆస్వాదించలేము, అది చాలా తప్పైపోతుంది. అందుకని మీ డబ్బుల్ని రేపటి కోసం దాచిపెట్టుకోవాలి, ఇవాళ్టి కోసం బ్రతకాలి కూడా. సో అందుకే త్రివిక్రమ్ చెప్తూ ఉంటాడు, ఎప్పుడు ప్రతిసారి పట్టుకోవడం కాదు, వదిలిపెట్టడం కూడా గొప్పే. సో సీతని కనుక రావణాసు వదిలిపెట్టి ఉంటే బ్రతికుండేవాడు, కనుక ఏది పట్టుకోవాలో కాదు ఏది వదలాలో కూడా తెలిసి ఉండాలి మనకు. సో అలా మన లైఫ్ని, అంటే ఇక్కడ లైఫ్ అంటే ఫైనాన్షియల్ లైఫ్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ ఈ రోజు గురించి ఆలోచించి ఈరోజు లైఫ్ లీడ్ చేస్తూ రేపటి గురించి పొదుపు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేకాని మొత్తం రేపటికి తప్పే, మొత్తం ఇవాళ తినడం కూడా తప్పే. సో బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ చేయాలి. సో ఈ బిచ్చగళ్ళగా మొత్తం దాచిపెట్టుకొని తను ఏమి చేయకుండా వెళ్ళిపోవడం తప్పే. దీన్నే మంకీ ట్రాప్ అంటూ ఉంటారు అన్నమాట. సో మంకీ ట్రాప్లో పడకూడదు మనము, ఎందుకంటే మనం రెగ్యులర్ చూస్తుంటాం. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కొంతమంది ఏమో ఉంటే అతివృష్టి, లేదంటే అనావృష్టి. సో ఇలా ఉండకూడదు, బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళండి, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఈరోజు 100 రూపాయలు వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి, 85% ఆర్ 80% మ్యాక్సిమం ఫర్ ద డే లోన్స్ అవి ఉంటే 85% వరకు స్పెండ్ చేసేయాలి. లోన్స్ లేవనుకోండి 80-75% ఈరోజు స్పెండ్ చేయండి,
లైఫ్ ఎంజాయ్ చేయండి, రిమైనింగ్ 20-25% రేపటి కోసం దాచుకోండి. ఇది పెరిగి పెద్దదై మీ యొక్క మలి జీవితానికి హెల్ప్ చేస్తుంది అది. అందుకే మంకీ ట్రాప్లో పడొద్దు. అంటే నాకు అర్థం కాలేదు, మంకీ ట్రాప్ అనే టాపిక్ గురించి ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో రావడం ఏంటి? ఏదో జనరల్ టాపిక్ ఏదో అన్నట్టుగా నేను పక్కన పెట్టేసేసాను. సరే ఎలాగో ఇవాళ మీరు స్టూడియోకి వస్తున్నారు కదా, ఒకసారి మీతో మాట్లాడి అసలు ఆ మంకీ ట్రాప్ అనే కాన్సెప్ట్ని ఈ బిజినెస్ మ్యాగజైన్లో ఎందుకు తీసుకొచ్చారా ఏంటనే డైలమాలో సో మీతో ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. డబ్బుని అతిగా దాచుకోవడం వల్ల కూడా ఎలాంటి దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.